యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా యువజన కాంగ్రెస్ ఫార్మేషన్ డే సందర్భంగా వారందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ అనేది ఈరోజు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో వారధిగా వండుకుంటూ పోరాటం చేసే ఒక ఆర్గనైజేషన్గా స్థాపించబడి కొన్ని సంవత్సరాలుగా ఈ యువజన కాంగ్రెస్లో పనిచేసి కష్టపడి ఈరోజు ఉదాహరణకు నాలాంటి వారు ఈరోజు యువజన కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా ఉండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి మంత్రిగా పనిచేసిన ఆ స్థాయికి ఎదగడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఒకటే మన దేశం మన రాష్ట్రం ఈరోజు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఒకవైపు నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేని విధంగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులు ఆ సమస్య మీద మనందరూ మీరందరూ కూడా పోరాటం చేయాలి మీ అందరూ కూడా మేము అండగా ఉంటాం అందరం కలిసి పోరాడుతూ ముఖ్యంగా మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నన్ను ప్రధానమంత్రిని చేస్తే బీజేపీని గెలిపిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏడు సంవత్సరం ఆరున్నర సంవత్సరాలు అయింది రెండు కోట్ల ఉద్యోగాలు కూడా గలేకపోయాను దాంతోపాటు నిధులు నీ నీళ్లు నియామకాలని చెప్పి మనం ఎంతోమంది యువకులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఈయన ఉద్యోగాలు ఇవ్వకపోగా కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తొలగించి ఈరోజు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వాటిని భర్తీ చేయలేదు ఏడు సంవత్సరాలకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేక ఐదు ఐదు లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఎమ్మర్ తిరుగుతూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుండ్రు యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు మూసివేసే పరిస్థితి ఉంటే కూడా టీచర్ల రిక్రూట్మెంట్ లేదు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేదు వీటన్నిటి మీద మనందరం కలిసి పోరాడడం చేయమని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మనం పోరాటం చేయని ఈ ప్రభుత్వాలు దిగిరాదు మోడీ కేసీఆర్ రెండు కూడా మొత్తం ఇద్దరు ఒకటే రూపం మాటలతోని ఎన్నికల్లో రెండుసార్లు గెలిచి మనల్ని మోసం చేసే పరిస్థితుల్లో ఉన్నాం మనం ఒకవైపు డిమార్టేషన్ పేరు మీద అర్ధరాత్రి ప్రకటించి మొత్తం కూడా పేదలని నిరుద్యోగులని రోడ్డు మీద తీసుకొచ్చిండు చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం కోల్పోయింది ఆ తర్వాత లాక్డౌన్ అని చెప్పి అర్ధరాత్రి ఏమీ అనౌన్స్ చేయకుండానే ప్రకటించి దేశం అస్త అల్లకల్లోలంగా మారిపోయింది ఈరోజు నిరుద్యోగ సమయం పెరిగిపోయి అన్ని కంపెనీలు మూతబడే పరిస్థితి షాపులు మూతపడే పరిస్థితి వస్తే కూడా ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఏమాత్రం ఆలోచిస్తలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరన్ని మీద మనం పోరాటం చేద్దాం తప్పకుండా రాబో కాలం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది వచ్చే మూడు సంవత్సరాలను రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ కల్పించేదే బాధ్యతగా పనిచేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇవాళ కుటిండా ఉద్యమం కూడా ఆగస్ట్ నైన్త్ ఇవాళ ఎంతోమంది మహానుభావులు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి కుటిండా ఉద్యమం కానీ గాంధీ చేసిన ఉద్యమాలు కానివ్వండి శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి యాభై సంవత్సరాల పాటు భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించి ఎన్నో ప్రాజెక్టును నిర్మించి ఈరోజు దేశంలో ఈరోజు రైతులని పండించే పంటను కూడా పెంచింది కాంగ్రెస్ పార్టీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నిర్మించడం కానీ రైతుల గురించి ఎన్నికల ముందు ప్రకటించిన తాగిలాలు తప్ప ఏమీ చేయలేదు ఇలాంటి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీని మనం సజీవంగా బతికించుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉన్నది ముఖ్యంగా యుజన కాంగ్రెస్ చేతి యువకుల చేతిలోనే నలభై శాతం జనాభా ఉన్న యువకుల చేతిలోనే ఈ భారతదేశ ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడండి మీ మీ తోడుగా మేము ఉంటాం మన పిల్లల కోసం మన భారతదేశం కోసం మన రాష్ట్రం కోసం మనమందరం కూడా కష్టపడదామని మీ అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు